अदी तिरुपतिलो टीडीपी धर्म परिरक्षण यात्र टेंशन इटु बेजवाड़ बीजेपी नेतल अरेस्टल टेंशन कला वेंकटराव अरेस्ट टीडीपी धर्म परिरक्षण यात्र की पर्मिशन इवकपोवडंपै डीजीपी समाधानं चेप्पालनि टीडीपी डिमांड चेस्तुंटे बीजेपी एकंगा डीजीपी सारी चेप्पालनि डिमांड चेस्तोंदि मा कार्यकर्तलपै केसुला खच्चितंगा डीजीपी क्षमापणलु चेप्पाल्सिंदे गौतम सवांग को बीजेपी चीफ सोमु वीरराजु इच्चिन अल्टिमेटम इदि मरी ई गडुवु निन्नटितो मुगिसिंदि అయితే బీజేపీ నేతలు ఏదో సడన్ ప్లాన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసులు 200 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులను మంగళగిరి వెళ్లకుండా అడ్డుకున్నారు. సోము వీర్రాజు ఇంటి దగ్గర పోలీసుల్ని మోహరించారు. దీంతో బెజవాడ మంగళగిరిలో హై టెన్షన్ నెలకొంది. తనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో తెలియట్లేదు అన్నారు ఎంపీ సీఎం రమేష్. విగ్రహాల ధ్వంసంపై డీజీపీ మాట మార్చారని, దీనిపై పార్లమెంట్ లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. డీజీపీపై ప్రివిలేజ్ మోషన్ పెడతామన్నారు సీఎం రమేష్. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా బీజేపీ అనే పార్టీ ముందుటి నుంచి కూడా హిందూ దేవాలయాల పరిరక్షణకు కానీ హిందూ ధర్మాల పరిరక్షణకు కానీ ఉంటుంది, కానీ ఈ మాదిరి చేస్తున్నారంటే కూడా అసలు ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు పోలీస్ అనేసి, అసలు పోలీస్ వ్యవస్థ అంటేనే ఒక నమ్మకం పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే అసలు ఇంతకన్నా ఘోరంగా ఎక్కడ ఏ మరీ చాలా కంట్రీస్లో మనం చూసాం, చాలా రాష్ట్రాల్లో మనం చూసాం, ఇంత ఘోరంగా ఎక్కడా లేదు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు నమ్మకం పోయింది. మరోవైపు విగ్రహాల విధ్వంసం కేసుల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారన్న వ్యాఖ్యలపై డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సోము వీర్రాజు ఇంటి దగ్గర పోలీసుల్ని ఎందుకు పెట్టారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు ప్రకటన ఇచ్చిన తర్వాత ప్రకటన ఇచ్చినటువంటి సోము వీర్రాజు గారి వ్యాఖ్యల మీద ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యల మీద సహజంగానే పార్టీ కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యేటువంటి దానికిను ముఖ్యమైనటువంటి రాష్ట్ర జాతీయ నేతలందరినీ గృహ నిర్బంధాలు చేయడం ఏంది? మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా సోము వీర్రాజు గారి వ్యాఖ్యల మీద డీజీపీ వివరణ లేకపోతే బీజేపీ ఆందోళన కొనసాగుతుంది. మేము ఎవరు పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తారు. అటు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో పోలీసు వ్యవస్థ చాలా ఆదర్శనీయంగా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అన్నారు కన్నా. అంటే ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నాకున్నటువంటి ఈ 47 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చూస్తూ ఉన్నాను నేను. తన అసమర్థత లేకపోతే తన ప్రోత్సాహంతో జరుగుతుందా అనేటువంటిది ఈ రెండూ కూడా కారణాలు. లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ, కానీ ఈ వ్యవస్థని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకోనియకుండా ప్రతిపక్షాలకి కాపలాలు కాసే దాని విషయంలోనే ప్రతిపక్షాలు నొక్కు నోరు నొక్కడానికే ఈ రాష్ట్రంలో ఉపయోగించబడుతున్నందువల్ల